Hi guys, welcome back to my channel, The Prince Way, where we talk about workouts, skincare, nutrition and grooming. First things first, మీరు ఒకవేళ కానీ మీ స్కిన్ కేర్ బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే మీ మెన్స్ గ్రూమింగ్ రొటీన్ బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు, వర్కౌట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఆర్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఇమ్మీడియట్గా ఈ వీడియోని పాజ్ చేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకన్ నొక్కితే కనుక నేను న్యూ వీడియోస్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో హిట్ ద బెల్ ఐకన్ గైస్. గెటింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్, మీరు చూసినట్లయితే సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. సప్లిమెంట్స్ గురించి మనం ఒకటి రెండు సార్లు ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బట్ ఈసారి ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ డిఫరెంట్. వై అంటే నేను మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీడే లైఫ్లో వాడే సప్లిమెంట్స్ కాకుండా మేజర్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో చాలా పిక్చర్స్ పోస్ట్ చేస్తున్నాను. సో నవంబర్ నుంచి మొన్నటి వరకు కంటిన్యూస్గా ఐ వాజ్ అండర్గోయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్, సిక్స్ ప్యాక్ చేశాను. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు చూడకపోయి ఉంటే కనుక ఇప్పుడే ప్రిన్స్ సెసిల్ 3 ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నా పిక్చర్స్ చూసేయండి. లేదు ఇదే వీడియోలో చూడాలనుకుంటున్నారా? ఓకే, చెక్ దిస్. అండ్ సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కనుక ఏవైతే సప్లిమెంట్స్ వాడానో వాటి గురించి మాట్లాడదాం. హెవీ ట్రాన్స్ఫర్మేషన్, ఐ నో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. అది కాక ద మెయిన్ గేమ్ ఇస్ డైట్ అండ్ ద సప్లిమెంట్స్ విచ్ ఐ యూస్డ్. సప్లిమెంట్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ, ఇప్పుడు దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బాస్, సప్లిమెంట్స్ మీనింగ్ ఏంటంటే మనకి ఫుడ్ నుంచి దక్కన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సప్లిమెంట్ చేస్తాం, అంతే. అందులో అన్యాచురల్ సోర్సెస్ ఉంటాయి, న్యాచురల్ సోర్సెస్ ఉంటాయి. మేజర్గా న్యాచురల్ సోర్సెస్కి వెళ్ళడం బెటర్, బట్ కొన్ని కొన్ని తప్పని పరిస్థితుల్లో డెఫినెట్గా మనం అన్యాచురల్ సోర్సెస్ నుంచి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కోసం తీసుకోవాల్సి వస్తుంది. ఏ కంపెనీస్ మంచివి, ఎలాంటి కంపెనీస్కి వెళ్తే బెటర్, వాటి గురించి ఈ వీడియోలో కొంచెం డిస్కస్ చేసుకుందాం. అండ్ నేనేం సప్లిమెంట్స్ వాడాను ఈ ట్రాన్స్ఫర్మేషన్లో అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బేసిక్, నేను ప్రతి సప్లిమెంట్ వీడియోలో నేను మీకు చెప్పేది మల్టీవైటమిన్. మల్టీవైటమిన్ నేను వన్ ఎ డే వాడుతున్నాను. సో ఇది మళ్ళీ కొత్త ప్యాక్ వచ్చింది ఇప్పుడు, లిటిల్ కాస్ట్లియర్. ఏదో ఇంపోర్ట్ రేట్లు పెరిగాయంట, సో దీని ప్రైస్ కూడా పెరిగింది. ఇది నాకు ముందు 3,200 రూపీస్ వచ్చేది, ఇప్పుడు 4,600 రూపీస్ అయింది. బట్ స్టిల్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ న్యూట్రిషనల్ బ్రాండ్స్ లైక్ మసల్ టెక్ కానీ లేకపోతే ఆన్ అలాంటి కంపెనీస్, యానిమల్ ఇలాంటి కంపెనీస్తో కంపేర్ చేస్తే కనుక అగైన్ ఇదే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది నాకు. ఎందుకంటే 360 టాబ్లెట్స్ ఉంటాయి ఇందులో, ఇయర్ రౌండ్ మనం వాడచ్చు. 5-6 డేస్ మధ్యలో ఎప్పుడన్నా మర్చిపోయినా కూడా. దెన్ ఆఫ్టర్ యువర్ మల్టీవైటమిన్, ఫిష్ ఆయిల్ Omega 369. ఇట్స్ అ నార్మల్ కంపెనీ, ఇట్స్ అ వెరీ యూజువల్ బ్రాండ్. నేను ఎప్పుడు కూడా ఫిష్ ఆయిల్ వరకు వచ్చేసరికి ఐ ఆల్వేస్ టేక్ బిగ్ బాటిల్స్ బికాజ్ ఐ కన్స్యూమ్ 2 క్యాప్సూల్స్ ఇన్ అ డే అండ్ ఫుల్ ఇయర్ రౌండ్ వచ్చేటట్టు చూస్తా. సైజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది సప్లిమెంట్స్ ఏమన్నా కూడా. సో నాకు జనరల్గా ఇది నేను ఇయర్ రౌండ్ వాడే సప్లిమెంట్ కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీస్లో కొంటాను. ఇది నాకు ఒక 4,000 రూపీస్ వరకు పడ్డది. మేజర్ గేమ్ చేంజింగ్ సప్లిమెంట్స్ అంటే దేర్ ఆర్ అ ఫ్యూ సప్లిమెంట్స్ విచ్ డెఫినెట్లీ నేను రెగ్యులర్గా ఇయర్ రౌండ్ తీసుకుంటా. వన్ ఆఫ్ దెమ్ ఇస్ ప్లిక్స్ వైటమిన్ సి తీసుకుంటా. అలాగే ఐ టేక్ ప్లిక్స్ ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ ఐ టేక్ ద ఫ్లిక్స్ ప్లాంట్ ప్రోటీన్. ఇది నా యూజువల్ స్టాండర్డ్ ఆల్ రౌండ్ ద ఇయర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా ఈ మూడు మాత్రం నేను కామన్గా చేస్తాను. అండ్ నైట్ టైం ఫాస్ట్ అండ్ అప్ ది మెగ్నీషియం ప్లస్ జింక్. ఇది మనకి బెటర్ స్లీప్ని ఇస్తుంది, బెటర్ రెస్ట్ ఇస్తుంది, బాడీని రిలాక్స్ చేస్తుంది, అలాగే మన టెస్టోస్టెరోన్ కూడా పెంచుతుంది. సో ఎస్పెషలీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు యూ నో దాట్ వీ నీడ్ మోర్ టెస్టోస్టెరోన్. మన రికవరీ చాలా బాగుండాలి, స్లీప్ చాలా బాగుండాలి, మజిల్ గ్రోత్ అవ్వాలంటే. దానికి దిస్ ఇస్ హెల్పింగ్ మీ అలాట్, ఫాస్ట్ అండ్ అప్ మెగ్నీషియో. బ్లోటింగ్ విషయానికి వస్తే సమ్టైమ్స్ మన బాడీ వాటర్ ఎక్కువ రిటెన్షన్ తీసుకుంటుంది, అంటే వాటర్ ఎక్కువ హోల్డ్ చేస్తుంది అన్నమాట.
దట్ ఈస్ బికాస్ సోడియం పొటాషియం రేషియోస్ మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ కాకపోతే కనుక డెఫినెట్గా వాటర్ ఎక్కువ రిటైన్ చేస్తుంది మన బాడీ. దానికి ఈసారి నేను అంటే జనరల్గా ఎప్పుడు డయూరెటిక్ అనేది వాడను, బట్ ఐ ఫౌండ్ నౌ స్పోర్ట్స్ ఓడిది వాటర్ అవుట్ అని ఇట్ ఈస్ అ న్యాచురల్ డయూరెటిక్. సో మేబీ ముందు నాకు అంత వాటర్ హోల్డ్ చేసేది కాదు, వన్ ఆఫ్ ద ట్రైనర్స్ టోల్డ్ మీ దట్ యు ఆర్ గెటింగ్ ఓల్డర్ బై ద డే, నువ్వు 22 ఇయర్ ఓల్డ్ అనుకోకు, సో నీ మెటబాలిజం స్లో అవుతుంది, డెఫినెట్గా వాటర్ హోల్డ్ చేస్తుంది బాడీ, కండిషన్లో మెయింటైన్ చేస్తున్నా సరే వాటర్ హోల్డ్ చేస్తుంది ఎక్కడో బికాస్ ఆఫ్ ద సోడియం పొటాషియం రేషియో అండ్ మై మెటబాలిజం బీయింగ్ స్లైట్లీ స్లగిష్, నౌ లిటిల్ స్లగిష్ దాన్ వాట్ ఇట్ వాస్ అట్ 22 or 23. సో దానివల్ల వాటర్ అవుట్ వాడుతున్నాను. వాటర్ అవుట్ ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ డాండిలియన్ రూట్, పొటాషియం, వైటమిన్ B6, ఇంకా బుచ్చు అనేదో లీఫ్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ డయూరెటిక్స్ అనమాట. బాడీలో ఏమైనా వాటర్ ఎక్కువ ఉంటే కనుక బయటకి ఎక్స్పెల్ చేస్తుంది. ఇప్పుడు వాటర్ హోల్డ్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఇంకొంచెం లావు కనిపిస్తాం, అలాగే వాటర్ హోల్డ్ చేస్తే మన యాబ్స్ క్లియర్గా కనిపించవు అండ్ మజిల్ డెఫినేషన్ క్లియర్గా ఉండదు. ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఎస్పెషలీ యూ వాంట్ ఎవ్రీ డే టు గెట్ బెటర్, ఎందుకంటే ఒక 2-3 డేస్ వర్కౌట్ చేసి మంచిగా యాబ్స్ కనిపిస్తున్నప్పుడు సడన్గా మళ్ళీ బాడీ వాటర్ హోల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ బ్లోట్ అనేది కనిపిస్తుంది, యాబ్స్ క్లియర్గా ఉండవు. దట్ ఈస్ వై ఐ యూస్డ్ వాటర్ అవుట్. వాటర్ అవుట్ కాక ఐ యూస్డ్ అ పొటాషియం సిట్రేట్. పొటాషియం అనేది మన బాడీకి చాలా అవసరం. బాడీ వాటర్ ఎందుకు హోల్డ్ చేస్తుంది, సోడియంకి పొటాషియంకి రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇట్ ఇస్ అ వెరీ లెంతీ టాపిక్. బట్ సాల్ట్ అయితే ఎక్కువ కన్స్యూమ్ చేయకూడదు బికాజ్ సోడియం ఎక్కువ బాడీలో ఉంటే వాటర్ ఎక్కువ హోల్డ్ చేస్తుంది. సోడియంని ఎక్కువ చేసి కూడా మనం ఒకవేళ బాడీలో వాటర్ హోల్డ్ చేయకుండా ఉంచాలంటే సోడియం ఎక్కువ ఉన్నా కూడా పొటాషియం రేషియోని పెంచితే కనుక సోడియం పొటాషియం రేషియో బ్యాలెన్స్ అయ్యి మన బాడీ వాటర్ని ఎక్స్పెల్ చేస్తుంది. దిస్ ఈజ్ ద బేసిక్ సైన్స్. ఎందుకంటే డీటెయిల్గా చెప్పాలంటే ఇంకా ఒక 1 అవర్ వీడియో అవుతుంది, మనం దాని బదులు సినిమా చూడడం బెటర్. సో ఇంకొక రోజు మనం సోడియం పొటాషియం రేషియో గురించి మాట్లాడుకుందాం. బట్ ఐ యూస్డ్ పొటాషియం సిట్రేట్ 99 mg నౌ స్పోర్ట్స్ ఉంది. ఇది కూడా నేను అమెజాన్లోనే కొన్నాను, సో నేను మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. దెన్ ఐ హ్యావ్ యూస్డ్ వైటమిన్ D3. చాలా రోజులుగా నేను బ్లడ్ వర్క్ చేస్తుంటే వైటమిన్ D3 ఎప్పుడూ నాది తక్కువగానే ఉంది అండ్ అలాగే నా మల్టీవైటమిన్లో కూడా వైటమిన్ D3 ఉంటుంది. బట్ వాళ్ళు ఇచ్చే 500 IU, 400 IU నేను సప్లిమెంట్ ముందు చేసింది 2000 IU, 2000 IU సరిపోవట్లేదు. నా బేసిక్ వైటమిన్ డి లెవెల్స్ ఏవైతే ఎంత లో ఉన్నాయంటే అవి బ్యాక్ కిక్కిన్ అవ్వట్లేదు. సో కిక్కిన్ అవ్వడం కోసం దేర్ ఇస్ అ డాక్టర్ హూ సజెస్టెడ్ మీ వైటమిన్ D3 5000 IU. సో 5000 IU ఈజ్ లైక్ ద అప్పర్ లిమిట్ అనమాట. అందరికీ నేను సజెస్ట్ చేయను, బట్ I'm telling you because I have used it. Vitamin D3 5000 IU use చేసిన తర్వాత ఏంటి నీకు డిఫరెన్స్ వచ్చింది అంటే, వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ జాయింట్స్లో ఉండే స్ట్రెంగ్త్ బాగా పెరిగింది అండ్ వెయిట్స్ హెవీ పుష్ చేయగలుగుతున్నాను. అప్పుడప్పుడు వచ్చే ఎల్బో పెయిన్ అండ్ నీ పెయిన్ వచ్చేది నాకు లెగ్స్ చేసేటప్పుడు, ఆ పెయిన్ రెడ్యూస్ అయింది. ఐ వోంట్ సే కంప్లీట్గా మాయమైపోయింది, ఇది జాదు అలాంటివి చెప్పను, జస్ట్ ఒక 30-50% బెటర్ అయింది. సో ఐ థింక్ ప్రొలాంగ్డ్ యూజ్ నేను ఒక 3 మంత్స్ కానీ వాడగలిగితే డెఫినెట్గా ఇది బాగా పనిచేస్తుంది అనుకుంటా. ఓకే, సో ఎస్ దీస్ ఆర్ ఆల్ ద సప్లిమెంట్స్ విచ్ ఐ యూస్డ్. ఇది నేను రెగ్యులర్గా 365 డేస్ లీవ్ 52 వాడతాను. ఇట్ ఈస్ హిమాలయన్ ప్రోడక్ట్. సో హిమాలయ కంపెనీ ఇలాంటి నేను ఎక్కువ ఆయుర్వేద కపీవ, హిమాలయ ఫ్లిక్స్, దీస్ ఆర్ ఆల్ 100% న్యాచురల్ ప్రోడక్ట్స్. సో యూజువలీ ఐ కీప్ మై ప్రోడక్ట్స్ న్యాచురల్. తప్పదు అన్నప్పుడు ఐ గో ఫర్ ద అదర్ సప్లిమెంట్స్, బట్ అదర్వైజ్ ఎస్ దీస్ ఆర్ మై ప్రిఫరెన్సెస్. లివ్ 52 ఈజ్ అ లివర్ క్లెన్జర్, లివర్ హెల్త్కి చాలా మంచిది. యూజువల్గా మనం ఫుడ్ నుంచి దొరకని సప్లిమెంట్స్ ఏవైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో అవి మనం సప్లిమెంట్స్ నేను తీసుకుంటాం. బట్ ఇన్ని సప్లిమెంట్స్ మనం కలిపి తీసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు వన్ అకేషనల్ డ్రింక్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్లో కంపల్సరీ మనం మన లివర్ హెల్త్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చాలామందికి ఫ్యాటీ లివర్ వస్తుంది, లివర్ ఎంజైమ్ యాక్టివిటీ పెరుగుతుంది, దట్ ఈస్ ఆల్ బికాస్ దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దర్ లివర్.
మేక్ ష్యూర్ ఎవ్రీ 3 to 6 months మీరు బ్లడ్ వర్క్ చేయించండి. మీకు అందరూ తెలిసిపోతుంది మీకు ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయని. దాన్ని బట్టి మీరు ఏ సప్లిమెంట్స్ వాడాలో మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మీరు డాక్టర్ గారికి ఆ రిపోర్ట్స్ తీసుకెళ్తే వాళ్ళు కూడా చెప్తారు మీకు. నేనైతే లెవ్ 52 DS వాడుతాను హిమాలయది. దిస్ ఇస్ ద ఫైనల్ సప్లిమెంట్ ఐ గైస్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ నేను వాడిన సప్లిమెంట్స్ ఇవి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకోవద్దు, ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో అక్కడే పాజ్ చేసి భయ్యా సో అండ్ సో ప్రోడక్ట్ లింక్ లేదు, లింక్ లేకపోవడం అనేది ఉండదు, అన్నీ డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. కొంచెం జాగ్రత్త చూడండి, ఎందుకంటే పెద్ద లిస్ట్ కదా, ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకదాని కింద ఒకటి లేకపోతే సబ్ హెడింగ్ అప్పుడప్పుడు మిస్ అయ్యి అలాంటివి ఏమన్నా ఉండొచ్చు, కానీ అన్ని ప్రోడక్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ గో అండ్ చెక్. అండ్ ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, అలాగే మీకనే కాదు, ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సమ్వన్ ఎల్స్, యూ కెన్ ఆల్వేస్ షేర్ ద లింక్ ఆఫ్ దిస్ వీడియో అండ్ ఆస్క్ దెమ్ టు వాచ్ ఇట్. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడొచ్చేది. అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ప్రిన్స్ వే గైస్. సీ యూ.